entire project jaragadaniki kaaranam was crazy media. అదే మా ప్రొడక్షన్ హౌస్ పేరు. ఫస్ట్ చెప్పినప్పుడు ఆమె లైక్ క్రేజీ మూవీ అన్న ఒక ఈ పేరు నేను ఎప్పటికీ మర్చిపోతున్నాను. దే క్రేజీ బట్ దే క్రేజీ ఫర్ సినిమా అండ్ దే క్రేజీ ఫర్ గుడ్ సినిమా. మా ప్రొడ్యూసర్ చిన్నగారు అట్ రైట్ ఇంటర్వెల్ ఇన్ మై కెరియర్ ఐ థింక్. అంటే ఇట్స్ నైస్ టు మీట్ పీపుల్ హూ ఆర్ నైస్. సో ఇప్పుడు నేను కానీ నలుగురు కానీ చిన్నగానే బోల్డ్ అండ్ డబుల్ రావాలి సినిమా నుంచి అని వి రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ వెల్ అండ్ హిమ్ టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. సో అంత గుడ్ విల్ వచ్చిందంటే ఇట్స్ బికాస్ హీ లుక్డ్ ఆఫ్టర్ అస్. సో గుడ్ లక్ టు చిన్నగానే. క్రేజీ మీడియా ప్రొడక్షన్ నెంబర్ 1 త్రిపుర. ప్రొడ్యూసర్ గురించి చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే అతి తక్కువ మంది నా జర్నీలో ప్రొడ్యూసర్స్తో ఇంటిమసీగా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇంటిమేషన్గా ఉండడం చాలా తక్కువ, అంటే అవకాశం అనుకూలించడం తక్కువ. ఎందుకంటే అలా ఉంటాయి షెడ్యూల్స్, కానీ పని చేస్తాం అని వెళ్ళిపోతాం, మళ్ళీ ఒక నిర్ణీతమైన కాలానికి మళ్ళీ చేరుతాం, అగైన్ విట్ డిస్కస్. అదే ఇండస్ట్రీ, మళ్ళీ కట్ చేస్తే ఎవరు ఫోన్లు ఉండవు, ఏముండవు, ఎవరు అలా ఉంటారు. కానీ ఫస్ట్ టైం నాకు గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ గారి ద్వారా ఈయన పరిచయం. చిన్నబాబు గారు ఎప్పటి నుంచో పరిచయమైన వ్యక్తిలాగా మాకు ఫ్రెండ్ అయిపోయారు. అండ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ కాదు, మ్యాన్ ఆఫ్ డీడ్స్ అన్నమాట. అనేది కూడా వేస్ట్ ఇది ఉండదు. ఫస్ట్ ప్రొడక్షన్ చాలా కళగా, చాలా బాగా, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా తీశారు. వేస్టేజ్ ఏమీ లేకుండా చాలా మంచి ప్రొడ్యూసరు, మంచి స్నేహితుల్లాగా అయిపోయారు ఆయన, చిన్నబాబు గారు. అండ్ మర్చిపోలేండి. సో నాకు రాజ్ కిరణ్ గారు, చిన్నబాబు గారు, ఈ స్పెషల్ ప్రొడక్షన్ ఈ త్రిపుర అన్నారు నాకు. క్రేజీ మీడియాని ఇట్స్ రియలీ క్రేజీ, మర్చిపోలేను అంత ఇంటరాక్షన్ కానీ చిన్నబాబు గారితో. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్షన్ హౌస్ లాగా అయిపోయింది ఫస్ట్ ప్రొడక్షన్తో నాకు. ఐమ్ వెరీ హ్యాపీ వర్కింగ్. చిన్న అన్న గురించి చెప్పాలంటే ఆయన ఎప్పటికీ ప్రొడ్యూసర్ కాదండి, ఎప్పటికీ మా అందరికి బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఎలా ఉంటాడో అలా ట్రీట్మెంట్ ఎప్పుడు ఉండదు. బ్రదర్ ఫ్రెండ్స్ 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 అని మాకు చిన్న అన్న చాలా రోజుల నుంచి తెలుసు. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో, ఈరోజు సినిమా తీస్తూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ కూడా మాతో అలానే ఉన్నాడు. ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడా చూపించలేదు. 100% ఈ బ్యానర్ నుంచి 20-20 సినిమాలు రావడం అనేది పక్క. అంత ది బెస్ట్ బ్యానర్ అవుతుంది ఇండస్ట్రీలో. ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చిన్నగారు అండ్ ది రెస్ట్ ఆఫ్ దెమ్, దే ఆర్ జస్ట్ లైక్ ఫ్యాంటాస్టిక్ పీపుల్. సో మచ్ ఫన్, సో ఈజీ టు వర్క్ విత్, సో గుడ్ విత్ దేర్ వర్క్, సో ఎఫిషియెంట్. Never made me feel even once that, you know, I'm not uncomfortable. I'm not comfortable. And it was just great. I really had a good time. మా సినిమా ప్రొడ్యూసర్ చిన్నబాబు గురించి చెప్పాలి. అది నేను అనుకున్నాను, ఆయన ఫస్ట్ రోజు చూడగానే ఎమ్మెల్యే అంటే పంప తీసి సినిమాకి ప్రొడ్యూసర్ అనుకోండి. వెయిట్ వేసుకుని తిరుగుతుంటే ఏమో ఈయనే పంప తీసి ఏ తారేరో లేకపోతే భీమవరం ఎమ్మెల్యే అనుకున్నాను నేను, లేకపోతే ఇంకెక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే ఆయన అలా కనబడ్డారు నాకు. రెండు రోజులు చూడగానే ఎక్సెప్ట్ చేసుకుని వచ్చింది ఏంటి అంటే చాలా ఫ్రెండ్లీగా. ప్రొడ్యూసరు అంటే అనుకున్నాను ఫస్ట్ రోజు ప్రొడ్యూసరు వైట్ అండ్ వైట్. రెండు రోజుల నుంచి అసలు మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాను ఆయన. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఆయన మాతో చాలా సరదాగా, ఒక ప్రొడ్యూసర్లా కాకుండా చాలా ఫ్రెండ్లీగా, షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా పక్కనే కూర్చొని అన్నీ మాట్లాడుతూ చాలా బాగా నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఆయన కూడా. చిన్నబాబు వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ దట్ ఆర్ రియలీ జోవియల్. యాజ్ ప్రొడ్యూసర్ యు డోంట్ నియర్లీ సీ జోవియల్ ఫన్ లవింగ్ కైండ్ ఆఫ్ పీపుల్. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ, ఆల్దో హిస్ బీన్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. Very, very, very jovial person, always laughing, always having fun, no matter what the production is happening. He's not worried about what's happening on the sets. He's more chilled out about taking care of the people around him. And very laid back kind of a guy. It's unusual for a producer to be like that, but I'm really enjoying working with him as well. Producer! ఇదేమో మేము అనుకోకుండా చిన్న సైజ్ ప్రెస్ మీట్ అయిపోయింది అనమాట. చిన్న గారు
పేరు చిన్న కానీ ఆయన హార్ట్ చాలా పెద్ద. నిజంగా ఈయన ఎంత బాగా ట్రైన్ చేస్తారంటే గోవింద్ వీళ్ళందరినీ దట్ దే మేమందరం అవడానికి కాదు చేసుకుంటున్నాం అనుకున్నారు చూస్తే డిసప్పాయింట్ అయ్యారు.